కరించి అధికారంలో తెచ్చుకొని వివిధ శాఖలు అప్పజెప్పి మొత్తం కుళ్ళగొడుతుంటే 69 రోజులు సార్, 69 గంటలు చాలు ఇలా భాగవతం బయటపెట్టడానికి. అది వదిలేద్దాం. రెండవది ఏమంటే, ఇప్పుడు ఆల రామకృష్ణాడి, ఎస్ ఆల రామకృష్ణాడు ఏమైంది, శుద్ధ పూసానండి. ఆల నా రామకృష్ణాడు ఇసుక దందా చేసి మొత్తం ఆ ప్రాంతంలో చాలా పెద్ద మాఫియా లాగా చేసినాడని చాలా ఆరోపణలు ఉన్నాయి. మీరు జోలికి పోరు, ఎందుకంటే ఎలక్షన్స్లో మరి ఏమైనా సంబంధాలు మరి కాంప్రమైజ్ అయినారా ఏమో నాకు తెలీదు. ఆల రామకృష్ణాడి సొంతంగా పోడండి సుప్రీంకోర్టుకు. ఇక్కడ నో నో మనం నో 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 సార్ సార్, మన ఆరోపణలు అంత అసంబద్ధంగా చేయకూడదు. నో 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 నో, దట్స్ రాంగ్. విజయ్ అంత కుమార్ గారు, అసంబద్ధమైన ఆరోపణలు మీరు చేయకూడదు సార్, తప్పది. తెలివితేటలు నాకు కూడా మనం ఉన్నాయి, మీ కొంచెం లేదు, వినయ్. మీరు తప్పు చెప్తున్నారు. రైట్ మీరు రైట్ పెద్దవాళ్ళు, మీరు కొంచెం అసంబద్ధమైన ఆరోపణ వినండి, చేస్తున్నారు, తప్పది. నో కొంచెం నో నో నో, వినండి. రైట్ ఆయనతో మాకేం సంబంధం ఏమంటున్నారు, సార్? ఆల మీరు అంత రామకృష్ణతో ఉలిక్కి మాకేం సంబంధం పట్టేయండి, చెప్పండి. అంత ఉలిక్కి పడితే రైట్ ఎట్లా రైట్ రైట్ సంబంధం కాదు. అసలు అసలు ఆయన విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, వారి పాయింట్ ఏంటంటే, వారి పాయింట్ ఏంటంటే, ఆయన 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 ఇట్లా సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ వేసే పరిస్థితి వస్తుంటే, మీరు మీరు చాలా విమర్శలు ఆరోపణలు గతంలో చేశారు, విచారణ చేశారు, వాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి ఉందనేది. సంబంధాలు ఉన్నాయో అన్నాడు ఎలాంటి సంబంధాలు ఎప్పుడు లేవు అయ్యా. విజయ్ కుమార్ గారు అంత పూసుకోతున్నారా? రైట్ ఏ ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు అధికారంలోకి వచ్చే పాటికి అంత పరిశుద్ధం తప్పేం సార్? రైట్ నాకన్నా మీరు మీ కోసం అడ్డగోలుగా మాకు సంబంధాలు అన్నారు. అడ్డగోలు రామకృష్ణ అంటే మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మీరు చేసే పనులు చూసి రైట్ ఈ రోజు నేను ఏం చెప్తున్నా అంటే, శ్రీహరి గారు ఇంకోరు గారు, అవునవును, విజయ్ గారు 1 మినిట్ ప్లీజ్. వీళ్ళందరూ కూడా అధికారం మా మీద ఉపయోగించుకొని ప్రాంతాన్ని కొల్లగొట్టేవారు, ప్రజా సంపదను కొల్లగొట్టేవారు, ఇసుకను కొల్లగొట్టేవారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరు కాదన్నారు సార్? అవసరం ఉంది. ఆ రకంగా చేయకపోతే మీరు 3 నెలలు చూడండి, 3 నెలలో కనుక మీరేం చేయకపోతే మిమ్మల్ని నడివిధి. రైట్ ఏం చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక కేసులో చెప్పిండొచ్చు. మీరు గనక యథాలాపంగా ఊరికి ఉంటే ప్రతి వాడు కూడా అడ్వాంటేజ్ గా తీసుకు